ఎవడన్నా గుంతితితే సాగు కొడతాం, కేసులు పెడతాం, లాఠీలతో చితగొట్టిస్తాం. మా వైసీపీ ఎంపీ అయినా సరే ఒక్క ఛాన్సు, ఒక్క ఛాన్సు, ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్రాని పాతికేళ్ళు వెనక్కి తీసుకుపోతాం. ఇంకొక్క ఛాన్స్ ఇస్తే స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు లాక్కుంటాం. ఇదోబా వారి ప్రతిజ్ఞ. సో వారి ప్రతిజ్ఞలో రాజ్యాంగ స్ఫూర్తి అంటే ఏంటి అది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఒక డెఫినేషన్ ఇచ్చుకుందాం. రాజ్యాంగ స్ఫూర్తి అంటే స్వాతంత్రం విడిపోయిన తర్వాత మన దేశాన్ని ఎలా నడపాలి, మన కులాలు, మన సంస్కృతులు, మన మతాల మధ్యలో ఒక సమతుల్యత ఎలా పట్టుకురావాలి, జాతీయత అనేది ఎలా తీసుకురావాలి, ఇంత విభిన్నమైన సంస్కృతుల మధ్య, భాషా విభేదాల మధ్య దేశాన్ని దేశంగా ఎలా పటిష్టంగా ఉంచాలి అని పెద్దలు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన, అంబేడ్కర్ గారు చైర్మన్గా, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు లాంటి నిష్ణాతులు, ఎందరో మహానుభావులు దాదాపు 2 సంవత్సరాలు కష్టపడి రాజ్యాంగాన్ని ఇచ్చారు. దాంట్లో అందరికీ మన భారత రాజ్యాంగం మతపరంగా కానీ కులపరంగా కానీ ఎలాంటి వివక్ష చూపించదు. ఓట్లేసిన తర్వాత మీరు మా గతంలో ఓట్లు వేయలేదు కాబట్టి మీకు ఈ పని చేయం అని చెప్పదు రాజ్యాంగం. సో రాజ్యాంగ స్ఫూర్తి అన్ని ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో మూల స్తంభాలు, ఈ వ్యవస్థను మేము సంరక్షించుకుంటామని. దీంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మాటలు, ఆయన భారతదేశాన్ని యూనియన్గా చేయడానికి ఆయన పడ్డ తపన, అన్ని 500 పైచిలకు ప్రిన్స్లే స్టేట్స్ని అందరి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగింది మాట్లాడుతుంటే, మా రాజ్యాలను మేము ఎందుకు ఇవ్వాలి, మేము ఇండియన్ యూనియన్ ఎందుకు జాయిన్ అవ్వాలంటే రకరకాలుగా మాట్లాడి కన్విన్స్ చేసి ఆయన చెప్పింది కూడా మీకు రాజభరణం ఇస్తాం అని. అంటే వాళ్ళు రాజభరణం కోసం ఒప్పుకోలేదు కానీ, రాజభరణం కోసం ఒప్పుకోలేదు కానీ రాజభరణాన్ని కూడా పాప యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఆ రోజున ఆ రాజులు కానీ ఒప్పుకోకుండా ఉండుంటే ఈ రోజున భారతదేశం ముక్కలు ముక్కలుగా ఉండే పరిస్థితి. సో ఆయన అడిగారు మేము ఎలా నమ్మమంటే, నేను భారతదేశపు ప్రభుత్వ ప్రతినిధిగా చెప్తున్నా, మీరు నన్ను నమ్మాలి. ఆ నమ్మకం ప్రకారం నిలబడ్డారు. నిలబడి భవిష్యత్తులో రాజభరణం తీసేస్తామంటే ఆయన అన్న ఒకే ఒక మాట, ప్లెడ్జ్ స్టివర్డ్, మనం చట్టసభల్లో కూర్చొని ఒక మాట ఇచ్చిన తర్వాత చట్టసభల్లో మనం కూర్చొని ప్రజాప్రతినిధులుగా ఒక మాట ఇచ్చిన తర్వాత దాని మీద మన ఒప్పందం మీద సంతకాలు పెట్టుకున్న తర్వాత దానిని మనం ఆనర్ చేయకపోతే, దాన్ని పాటించకపోతే మనకి సభల్లో కూర్చునే అర్హత లేదు మనకని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అన్ని వంద పైచిలకు అడుగుల విగ్రహం గుజరాత్లో ఉందేమో కానీ దానికి మించిన అడుగుల ఎత్తు విగ్రహం నా గుండెలో ప్రతిష్ఠించుకున్నాను. ఆ మాటలు చదివింది అంటే ఈరోజున వైసీపీ చేసింది మొట్టమొదటిగా ఈ పీపీఎస్ క్యాన్సిల్ చేయటం. 3 ముఖ్యమైన పనులు చేశారు రాగాలి. గత ప్రభుత్వం చేసిన పనులు, గత ప్రభుత్వం ఏ పనులనైతే సంతకం పెట్టిందో, ఒప్పందం చేసుకుందో, అందరూ కూర్చొని ఏం చేశారు, అమరావతి అనేది మా రాజధాని, ఈ రాజధానిని అందరూ ఒప్పుకుంటున్నాం. సో అమరావతి అనేది రాజధానిగా చేసి ఆంధ్రాకి రాజధాని ఒప్పుకున్న తర్వాత ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఒప్పుకుంటేనే అది ముందుకెళ్ళింది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చారు. సో ఇది చేసిన తర్వాత రాగానే రాజధాని ఇక్కడ కాదు, 3 రాజధానులు. అలాగే క్యాన్సిలేషన్ ఆఫ్ పీపీఎస్, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్,
మేము ఆ ప్రభుత్వం చేసుకుంది కానీ మా ప్రభుత్వంతో సంబంధం లేదు అంటే ఒకటి అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ అంటే కంటిన్యూటీ ఆఫ్ పాలసీ. మీరు వచ్చి ప్రభుత్వాలు రాజు మారినప్పుడల్లా రాజధానులు మారవు, ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పాలసీలు మారవు. ఆ పాలసీల్లో తప్పులుంటే సరిచేయాలి, ముందుకు తీసుకెళ్లాలి తప్ప మేము చెయ్యం, మేము వేరే పాలసీలు అంటారంటే అది కుదరదు. అలాగే ముందుగా అమరావతికి రాజధాని మీదే తీసుకుంటానంటే, నేను తెలుగుదేశం పార్టీ ప్రభు పార్టీకి భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన 2014న వారికి మన మద్దతు తెలిపి వారి విజయానికి మన వంతు సహకారం అందించాం. మరి రాజధాని విషయంలో ఇక్కడ పెనుమాక కానీ ఉండవల్లి గ్రామ ప్రజలు కానీ ఇంకా మిగతా గ్రామాల్లోని రైతులందరూ